క్రైస్త లార్డ్ అందరికీ నమస్కారం. గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. నేను డాక్టర్ ఇవాంజలిన్ బ్లెస్సీ. ప్రస్తుతం మనం కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో ఉన్నాము. కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల కేసులు భయంకరంగా పెరగడం కూడా మనం చూస్తూ ఉన్నాము. సో కోవిడ్ ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి మధ్యలో ఉన్న తేడాలు ఏంటి, అండ్ వ్యాక్సిన్ ఎవరెవరు తీసుకోవచ్చు, ఎవరెవరు తీసుకోకూడదు, ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్గా నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మొట్టమొదటిగా అసలు కోవిడ్ సెకండ్ వేవ్ రావడానికి కారణాలను మనం చూద్దాము. రెండు కారణాలు ఉన్నాయండి. మొదటి కారణం ఏంటంటే, ఒక వైరస్ హ్యూమన్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయిన తర్వాత కష్టమైన పరిస్థితులన్నింటినీ తట్టుకోగలగడానికి దానికి సంబంధించిన ప్రోటీన్స్లో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం జరుగుతుందన్నమాట. దీనివల్ల కొత్త వేరియంట్స్ ఆర్ స్ట్రెయిన్స్ డెవలప్ అవ్వడాన్ని మనం చూస్తాము. ప్రస్తుతానికి మన కమ్యూనిటీలో చాలా స్ట్రెయిన్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. సెకండ్ వేవ్లో సర్క్యులేట్ అవుతున్న స్ట్రెయిన్లో మెయిన్గా ఉన్నవి ఏంటంటే డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్, యూకే స్ట్రెయిన్, సౌత్ ఆఫ్రికా స్ట్రెయిన్, బ్రెజిలియన్ స్ట్రెయిన్. ఈ స్ట్రెయిన్స్ అనేవి సర్క్యులేట్ అవుతున్నాయండి. వీటిలో అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్. తర్వాత సెకండ్ వేవ్ రావడానికి రెండో కారణం ఏంటంటే, మొదటి వేవ్లో ప్రభుత్వం స్ట్రిక్ట్గా లాక్డౌన్ విధించడం జరిగింది. అంతేకాకుండా ప్రజలు కూడా భయం వల్ల మాస్కులు ధరించడం, శానిటైజర్స్ యూజ్ చేయడం అండ్ జాగ్రత్తగా ఉండడం వంటివి చేశారు. ఈ సెకండ్ వేవ్ వచ్చేసరికి ప్రజల్లో కూడా నిర్లక్ష్యం పెరిగిపోయింది అండ్ ప్రికాషన్స్ తీసుకోవడం మానేశారు, మాస్కులు పెట్టుకోవడం లేదు. దానివల్ల కూడా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం జరిగింది. తర్వాత ఈ సెకండ్ వేవ్లో ఏ ఏజ్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది చూద్దాము. ఫస్ట్ వేవ్లో మనం చూసినట్లయితే 50 ఇయర్స్ or 60 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది, అండ్ ఎక్కువగా కాంప్లికేషన్స్ డెవలప్ చేసుకోవడం అండ్ చనిపోవడం కూడా జరిగింది. కానీ ఈ సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి ఈ డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ పెద్దవాళ్ళనే కాదు, మధ్య వయసు వాళ్ళని, చిన్నవాళ్ళని, యవనస్తుల్ని, తర్వాత చిన్నపిల్లల్ని కూడా ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వేవ్ అప్పుడు చాలామంది సైంటిస్టులు గమనించింది ఏంటంటే, ఈ కోవిడ్ అనేది గాలిలో మాత్రమే కాదు, కోవిడ్ పేషెంట్స్ ఏమన్నా వస్తువుల్ని తాకినట్లయితే వాటిని మనం కూడా తాకితే మనకు కూడా కోవిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అనుకున్నామండి. అయితే దీన్ని సర్ఫేస్ ట్రాన్స్మిషన్ అంటాము. ఇప్పుడు మనం గమనించింది ఏంటి అని అంటే, సర్ఫేస్ ట్రాన్స్మిషన్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇది గాలి ద్వారా మాత్రమే వేగంగా వ్యాప్తి చెందడం జరుగుతుంది. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, కోవిడ్ పేషెంట్ నా పక్కన నుంచి వెళ్ళాడు, లేకపోతే నేను కోవిడ్ పేషెంట్తో ఒక 2 నిమిషాలు స్పెండ్ చేయడం జరిగింది, నా కోవిడ్ వచ్చేస్తుందేమో అని భయపడుతూ ఉంటారు, డౌట్స్తో కూడా ఉంటారండి. కోవిడ్ ఉన్న పేషెంట్తో మనం అట్లీస్ట్ 15 మినిట్స్ స్పెండ్ చేశాము, ఆర్ వితిన్ 6 మీటర్స్ డిస్టెన్స్లో 15 మినిట్స్ కానీ పేషెంట్తో స్పెండ్ చేసినట్లయితే మనకి కోవిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. కోవిడ్ పేషెంట్ పక్క నుంచి మనం వెళ్ళడం వల్ల కోవిడ్ రావడం అనేది చాలా తక్కువ. సో దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. కోవిడ్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి మధ్యలో ఏమన్నా తేడాలు ఉన్నాయా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. పెద్దగా తేడాలు లేవండి. ప్రజల్లో లో గ్రేడ్ ఫీవర్ కానీ, పొడి దగ్గు కానీ, గొంతు పొడి బారడం కానీ, వాసన తెలియకపోవడం కానీ, దీన్ని నోస్ కొరోనా అంటారండి. రుచి తెలియకపోవడం, దీన్ని టంగ్ కరోనా అంటారు. ఆయాసం రావడం, దీన్ని లంగ్ కరోనా అంటారు. ఇవే కాకుండా కొంతమందిలో విపరీతమైన నీరసము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, ఇవే కాకుండా కొంతమందికి జ్వరంతో పాటు వాంతులు, విరోచనాలు మాత్రమే జరగడం కూడా గమనించాము. కొంతమంది పేషెంట్స్లో ఏంటి అని అంటే, జ్వరం, జలుబు, దగ్గుతో పాటు కళ్ళు ఎర్రబారడం, కంజక్టివైటిస్ ఆర్ ఐ ఇన్ఫెక్షన్ రావడం కూడా మనం చూసామండి. అంటే ఒక కన్ను ఎర్రగా అయిపోవడం, దాంతోపాటు జ్వరం రావడం, ఇది కూడా కరోనా లక్షణమే కావచ్చు. వీటన్నిటిలో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే వాసన తెలియకపోవడం. వాసన తెలియకపోవడం అనే సింప్టమ్ మీకు ఉన్నట్లయితే మీకు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ రావడంతో సమానం. ఇవన్నీ ఫస్ట్ వీక్లో మనం చూసే సింప్టమ్స్. అంటే ఫస్ట్ వీక్ ఎండింగ్కి వచ్చేసరికి ఫీవర్ కొంచెం తగ్గొచ్చు. చాలామంది అనుకుంటారు ఫీవర్ తగ్గిపోతుంది కదా నేను రికవర్ అయిపోతాను అని, కానీ అసలు కాంప్లికేషన్స్ సెకండ్ వీక్లో కనిపిస్తాయండి. సెకండ్ వీక్ వచ్చేసరికి తగ్గుతున్న ఫీవర్ మరలా రావడం, విపరీతమైన ఆయాసం రావడం, బాడీలో ఎక్కడ పడితే అక్కడ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ రావడం, కిడ్నీస్ ఫెయిల్ అయిపోవడం, లివర్ ఫెయిల్ అయిపోవడం లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాము. సో దీన్నే సైటోకైన్ స్టార్మ్ అంటామండి. ఇది యూజువల్లీ సెకండ్ వీక్లో డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ మాకు వస్తాయా లేదా, మేము ముందే ఎలా తెలుసుకోవచ్చు, తెలుసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయా అంటే, ఒక మార్గం ఉందండి, దాన్ని 6 మినిట్ వాక్ టెస్ట్ అంటాం అన్నమాట. 6 మినిట్ వాక్ టెస్ట్ అంటే ఏంటి అని అంటే, మీ ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ ఉన్నట్లయితే దాంట్లో మన ఒంట్లో ఆక్సిజన్ శాతం ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. నార్మల్గా మోర్ దెన్ 95% ఉంటుంది అండి. సో ఈ 6 మినిట్ వాక్ టెస్ట్లో మనం ఏం చేయాలంటే, ఫస్ట్
ఫస్ట్ మన సాచురేషన్ ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉందో టెస్ట్ చేసుకోవాలి. తర్వాత 6 మినిట్స్ ఆగకుండా నడవండి. నడిచిన తర్వాత మళ్ళీ ఆక్సిజన్ సాచురేషన్ అనేది టెస్ట్ చేసుకోండి. ఆక్సిజన్ సాచురేషన్ 5% కంటే ఎక్కువగా పడిపోతే మీకు నెమ్మ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఫీవర్ మోర్ దెన్ 101 డిగ్రీ ఫారెన్ హీట్ ఉన్నా కానీ, ఫీవర్ వచ్చిన 3 రోజుల నుంచి విపరీతమైన దగ్గు వస్తున్నా కానీ, 6 మినిట్ వాక్ టెస్ట్ పాజిటివ్ ఉన్నా కానీ, బ్లడ్లో సిఆర్పి లెవెల్ అనేది 10 mg/dL ఉన్నా కానీ మీకు నెమ్ము ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఇమీడియట్గా మీరు సీటీ చెస్ట్ చేయించుకొని డాక్టర్ గారిని కలవడం మంచిది. కోవిడ్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు? మనకందరికీ తెలిసిందే, ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది గవర్నమెంట్ వైడ్లీ అవైలబుల్ చేసింది. కానీ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సెకండ్ వేవ్లో సర్క్యులేట్ అవుతున్న డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ అనేది ఆర్టీపీసీఆర్ టెస్ట్కి కూడా దొరకట్లేదు. సో పేషెంట్కి కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వస్తూ ఉంది ఎక్కువగా. సో అలాంటి పేషెంట్స్లో మనం నిజంగా కోవిడ్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అని అంటే, సీటీ చెస్ట్ చేయడం ద్వారా, బ్లడ్ టెస్టులు చేయడం ద్వారా, క్లినికల్ ఫీచర్స్తో కంపేర్ చేసుకోవడం ద్వారా ఆ పేషెంట్కి కోవిడ్ ఉందా లేదా అనేది మనం నిర్ధారణ చేసుకోవచ్చు. సీటీ చెస్ట్లో కోరాడ్ స్కోర్ అని ఉంటుందండి. ఆ కోరాడ్ స్కోర్ 4 or 5 ఉన్నా కానీ పేషెంట్కి కోవిడ్ ఉండే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సెకండ్ వేవ్లో సర్క్యులేట్ అవుతున్న డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ ఆర్ అదర్ స్ట్రెయిన్స్ వల్ల ఫస్ట్ వేవ్ కంటే వ్యాధి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉండడం మనం గమనించాము. అంటే చాలా సివియర్గా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అండ్ పేషెంట్కి కరోనా వచ్చిన తర్వాత ఆ పేషెంట్ పరిస్థితి విషమించడానికి కూడా ఎక్కువ టైం తీసుకోవట్లేదండి. చాలా ఫాస్ట్గా వాళ్ళు డెటీరియోరేట్ అవ్వడం మనం చూస్తున్నాం. సో డెటీరియోరేషన్ ఈజ్ ఫాస్ట్ అండ్ కాంప్లికేషన్స్ ఆర్ హై అండ్ ద సివియరిటీ ఈజ్ వెరీ హై విత్ ద సెకండ్ కోవిడ్ వేవ్ స్ట్రెయిన్స్. మనం ఇంట్లో ఉండే వ్యాధి తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవచ్చా లేదా అనడానికి నేను ఒక చిన్న పద్ధతి చెప్తానండి. దీనికి కూడా పల్స్ ఆక్సిమీటర్ యూజ్ చేసే మనం తెలుసుకుంటాము. మీరు పల్స్ ఆక్సిమీటర్ యూజ్ చేస్తున్నట్లయితే మీ ఆక్సిజన్ శాతం మోర్ దెన్ 94% ఉంటే మీకు మైల్డ్ డిసీజ్ ఉన్నట్టు, 94 నుంచి 90 వరకు ఉన్నట్లయితే మీ వ్యాధి తీవ్రత మధ్య స్థాయిలో ఉన్నట్లు, మీ ఆక్సిజన్ శాతం కానీ 90 కంటే తక్కువ ఉన్నట్లయితే మీకు చాలా తీవ్ర స్థాయి కోవిడ్ వ్యాధి ఉన్నట్టు లెక్క. ఈ విధంగా మనం వ్యాధి తీవ్రత ఎంత ఉందో మనకి తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు మధ్యస్థాయి ఆర్ తీవ్రస్థాయి కోవిడ్ ఉన్నట్లు మీకు నిర్ధారణ అయితే ఇమీడియట్గా మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుందండి. ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి ఆలోచిద్దాము. నేను ఈ మధ్య చాలా ఛానల్స్, న్యూస్ ఛానల్స్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ చూసింది ఏంటి అంటే, మేము కోవిడ్ ఇంట్లో ఉంటే మాకు తగ్గిపోయింది, డాక్టర్స్ని కలవాల్సిన అవసరం లేదు, హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇలాంటివన్నీ చాలా చూశానండి. ఇలా ఆలోచించడం కూడా చాలా తప్పు. ఎందుకంటే మైల్డ్ డిసీజ్ అంటే స్వల్పస్థాయి వ్యాధి మీరు ఇంట్లో ఉంటే తగ్గిపోతుంది, కానీ మధ్యస్థాయి వ్యాధి, తీవ్రస్థాయి వ్యాధి మీరు ఇంట్లో ఉంటే తగ్గించుకోలేరు. అండ్ మీరు అది సరిగ్గా గుర్తించలేకపోతే మీ ప్రాణాలే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో మీకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యాక ఇమీడియట్గా మీరు డాక్టర్తో కాంటాక్ట్లో ఉండండి. డాక్టర్తో కాంటాక్ట్లో ఉండడం వల్ల వాళ్ళు అది మధ్యస్థాయి నుంచి తీవ్రస్థాయికి వెళ్తుందా లేదా అనేది వాళ్ళు మీకు చెప్తారు. సో ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ అవసరము. సో ఇలాంటి తప్పుడు సలహాలని వినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పుడు స్వల్పస్థాయి డిసీజ్ ఉంది మీకు, అప్పుడు ఏం చేయాలి అని అంటే విటమిన్ డి, విటమిన్ సి, జింక్ ట్యాబ్లెట్లు తీసుకోవాలి. మీ డాక్టర్తో కాంటాక్ట్ అయితే అవసరమైతే వాళ్ళు ఎజిత్రోమైసిన్ ఆర్ ఫావిపిరావిర్ లాంటి యాంటీవైరల్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ వన్స్ మీ బ్లడ్లో ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువ పడిపోతున్నట్లయితే మీకు మధ్యస్థాయి ఆర్ తీవ్రస్థాయి డిసీజ్కి మీరు వెళ్ళిపోతున్నట్టు, అప్పుడు ఖచ్చితంగా మీకు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక రెమ్డెసివిర్ అనే డ్రగ్ ఇస్తారండి మీకు. రెమ్డెసివిర్ ఏంటి అని అంటే అది మొదటి 10 రోజుల్లోనే మీకు పనిచేస్తుంది. సో మీరు ఇంట్లోనే ఉండి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోకుండా వ్యాధి ముదిరిపోయిన తర్వాత కానీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు రెమ్డెసివిర్ ఇచ్చే ఛాన్స్ ఉండదు. సో అందుకనే ఎర్లీగా డాక్టర్ కన్సల్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీ డిసీజ్ యొక్క స్థాయిని బట్టి స్టీరాయిడ్స్ కానీ తర్వాత టోసిలిజుమాబ్, బారిసిటినిబ్ లాంటి డ్రగ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ డిసీజ్ వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు మేము క్వారంటైన్లో ఉండాలి, ఎన్నాళ్ళ తర్వాత బయటికి వెళ్ళవచ్చు అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయండి. కనీసము 9 to 10 డేస్ మీరు క్వారంటైన్లో ఉండాలి, మాక్సిమం 14 డేస్. ఎందుకు అని అంటే అట్లీస్ట్ 9 రోజుల పాటు మీ వైరస్ మీ బాడీలో ఉండి రెప్లికేట్ అవుతూ ఉంటుంది, అంటే పిల్లల్ని పెడుతూ ఉంటుంది. ఆ 9 డేస్ తర్వాత అది
చనిపోతుందన్నమాట సో ఖచ్చితంగా మీరు 10 రోజులు అయితే ఖచ్చితంగా క్వారంటైన్ లో ఉండాలి అట్ మ్యాక్స్ 14 డేస్ మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు కోవిడ్ లేదు అని పిల్లల్లో కోవిడ్ దీనికి ఏం చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది వీళ్ళకి మధ్యస్థాయి తీవ్రస్థాయి తర్వాత స్వల్పస్థాయి వ్యాధులని వాటిని డిఫరెన్షియేట్ చేస్తామండి వీళ్ళకి స్వల్పస్థాయి వ్యాధి ఎలా ఉంటుంది అంటే జ్వరము దగ్గు జలుబు ఉంటాయి కానీ డొక్కలెగరేయడం ఆయాసపడడం లాంటి లక్షణాలు ఉండవు ఒకవేళ డొక్కలెగరేయడం ఆయాసపడడం లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఇమీడియట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి లేదు స్వల్పస్థాయి డిసీజ్ మాత్రమే ఉంది అంటే ఇంట్లోనే ఉంచి పిల్లలకి పారాసిటమాల్ తర్వాత రెస్ట్ కొంచెం ఎక్కువగా కాచి చల్లార్చి నీళ్ళు ఇవ్వడం ద్వారా వాళ్ళు డిసీజ్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మరొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లల్లో కోవిడ్ వచ్చినా అది తీవ్ర స్థాయికి వెళ్ళడం అనేది చాలా రేర్గా జరుగుతుంది అండి కానీ పెద్దవాళ్ళలో డిసీజ్ వస్తే తీవ్ర స్థాయికి వెళ్ళడం అనేది చాలా కామన్గా జరుగుతుంది సో పిల్లలే పెద్దవాళ్ళకంటే సేఫ్ సో పిల్లలకి కోవిడ్ వచ్చినా పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఎవరు వ్యాక్సినేషన్ తీసుకోవాలి ఎప్పుడు వ్యాక్సినేషన్ తీసుకోవాలి అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం వ్యాక్సినేషన్ ఎవరు తీసుకోకూడదు అని అంటే ఇంతకుముందు ఎప్పుడైనా మీకు వ్యాక్సిన్ వేయించుకుంటే మీకు దద్దుర్లు రావడం దురదలు రావడం బీపీ పడిపోవడం లాంటివి అలాంటివి ఏమైనా జరుగుంటే మీరు కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోకూడదు 18 సంవత్సరాల వయసు కంటే తక్కువ వాళ్ళకి గవర్నమెంట్ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వదు తర్వాత ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ అంటే గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులకు కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోకుండా ఉండడం మంచిది నేను ప్రస్తుతం కోవిడ్తో బాధపడుతూ ఉన్నాను వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటుందండి మీరు కోవిడ్తో బాధపడుతున్న సమయంలో మీరు వ్యాక్సినేషన్ తీసుకోవడానికి వీల్లేదు కోవిడ్ తగ్గిన తర్వాత 4 నుంచి 8 వారాల తర్వాత మీరు వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు ఇంకా ఎవరు వ్యాక్సినేషన్ తీసుకోవాలి అని అంటే ప్రస్తుతం మన గవర్నమెంట్ వచ్చేసి ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఇస్తుంది అంటే హెల్త్ కేర్ వర్కర్స్కి మెయిన్గా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ 50 సంవత్సరాల పైన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది 50 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారిలో గుండె జబ్బులున్న దీర్ఘకాలిక కిడ్నీ లివర్ జబ్బులు ఊపిరితిత్తుల వ్యాధులు హార్ట్ స్ట్రోక్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ ఉన్నవాళ్ళు తర్వాత హెచ్ఐవి ఉన్నవాళ్ళు తర్వాత కొన్ని సంవత్సరాలు నుంచి స్టీరాయిడ్ లాంటి మందులు వాడుతున్న వాళ్ళు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకోవాలి అండ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నా కానీ ఆర్ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉన్నా కానీ మీరు కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకుంటే మంచిది చాలామందికి ఉన్న ఇంకొక డౌట్ ఏంటంటే వ్యాక్సినేషన్ తీసుకున్న చాలామందికి కూడా కోవిడ్ వస్తూ ఉంది కదా అసలు ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం అంత అవసరమా అని కూడా చాలామందికి డౌట్ ఉందండి వ్యాక్సినేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కోవిడ్ రావడానికి 2 కారణాలు ఉంటాయండి మొదటిది ఏంటంటే వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత దాని ఎఫెక్ట్ డెవలప్ అవ్వడానికి 60 నుంచి 90 రోజులు పడుతుంది అంటే ఈ 60 నుంచి 90 రోజులు మీరు వ్యాక్సిన్ తీసుకున్నా కానీ తీసుకోనట్టే లెక్క సో మీరు ఈ టైంలో ప్రికాషన్స్ తీసుకోకుండా తిరిగేస్తే ఖచ్చితంగా మీకు కోవిడ్ వచ్చే అవకాశం ఉంటుంది రెండవ కారణం ఏంటంటే ఈ డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ అనేది వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకు కూడా వస్తుంది అండ్ ఇంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ వస్తుంది మరి చాలామంది అడుగుతారు ఇంకా అలాంటప్పుడు వ్యాక్సిన్ ఎందుకు వేయించుకోవాలి ఆల్రెడీ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకు కూడా ఈ కోవిడ్ వస్తుంది కదా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు ఎందుకు వేయించుకోవాలంటే డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ అయితే వ్యాక్సినేషన్ వేసినా కానీ రావచ్చు కానీ అదర్ స్ట్రెయిన్స్ ఏంటంటే వ్యాక్సినేషన్కి రెస్పాండ్ అవుతాయి సో అండ్ అదే కాకుండా వ్యాక్సినేషన్ వేయించుకున్న వాళ్ళలో వ్యాధి తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఖచ్చితంగా వీలైనంత వరకు అందరూ వ్యాక్సినేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి సో ఇవి కోవిడ్ సెకండ్ వేవ్ యొక్క సాలియంట్ ఫీచర్స్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం తెలుసుకోవాల్సినవి మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారికి కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ